వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమానాశ్రయంలో హత్యాయత్నం. గత 2 రోజులుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. హత్య జరిగిన తర్వాత ముఖ్యమంత్రితో సహా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రతిస్పందన చూస్తుంటే బాధగా ఉంది. అసలు మనం సమాజంలో ఉన్నామా అనిపిస్తుంది. దాడి జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఫోన్లో కూడా పలకరించలేదు. ఆయన మంత్రులు ఎవరూ పరామర్శించడం లేదు. ప్రెస్ మీట్ పెట్టారు, ఖండించామన్నారు. ఆ విని వెంటనే బురద జల్లే కార్యక్రమం. దానికి తోడు డీజీపీ ఠాగూర్ గారు, దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమానే కావచ్చు, వైఆర్సీపీ కార్యకర్తే కావచ్చు, అభిమాని అయినంత మాత్రాన కత్తిని దాడి చేస్తే చట్టం వదిలేస్తుందా, ప్రభుత్వం ఊరుకుంటుందా, అతను ఎందుకు పొడిచాడు, దేని గురించి పొడిచాడు, అతని వెనక ఎవరున్నారు, కనీసం విచారణ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన లేదా? గాయం చిన్నదే అంటారు. ఆయన చేతులు ఒప్పుకుంటూ హైదరాబాద్కి వెళ్ళిపోయాడు అంటారు. విశాఖపట్నంలో కుట్లు వేసి డాక్టర్లు లేరా అంటారు. విమానాశ్రయం బాధ్యత భద్రత కేంద్ర ప్రభుత్వానికి, మాకు సంబంధం లేదు అంటారు. రామకృష్ణ బీచ్లో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి విశాఖపట్నానికి విచ్చేసిన ప్రతిపక్ష నేత గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని విమానాశ్రయంలోని రన్వే పైన ఆపేశారు. అట్నుంచి అటే హైదరాబాద్కు పంపించేశారు. అప్పుడు విమానాశ్రయంలో బాధ్యత కేంద్రానిదని ఈ తెలుగుదేశం పార్టీ పెద్దలకు తెలియదా? పంటిని పోస్తే సింగపూర్కు వెళ్లి వైద్యం చేయించుకున్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారికి విశాఖపట్నంలో, విజయవాడలో, రాజమండ్రిలో, కాకినాడలో, ఒంగోలులో, గుంటూరులో, తిరుపతిలో, నెల్లూరులో, తెలంగాణలో ఉంది. ఈ ప్రాంతాలలో పళ్ళు పీకి డాక్టర్లు లేరన్న సంగతి తెలియదా? వికిలి చేష్టలు, వికృతానందం, ఉన్మాద ప్రలాపన, సానుభూతి కోసం జగన్మోహన్ రెడ్డి గారే ఈ పథకం పన్నారన్నట్లు మాటలు. ముఖ్యమంత్రితో సహా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వాడు వీడు ఏకవచన సంబోధన ప్రయోగాలు. చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో ఆయన పేరు బాంబు దాడి జరిగితే అప్పటి ప్రతిపక్ష నేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటికప్పుడు తిరుపతికి వచ్చి గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. కానీ ఈ పెద్ద మనిషి, ఈ చంద్రబాబు నాయుడు, దాడి గురైన మనిషి కనీసం పరామర్శించాలన్న సంస్కారం కూడా లేకుండా పోయింది. విడాకులు తీసుకోవడం కోర్టుకు వెళ్ళిన భార్యాభర్తలు, మీరు భార్యాభర్తలే కదా అని చెప్పి కోర్టు ఊరుకోదు. విడాకులు తీసుకోవడం కారణం ఏమిటి అని అడుగుతుంది. అభిమాని పొడిచాడు, ఆయన అభిమాని అంటున్నారు, ఫ్లెక్సీలో చూపిస్తున్నారు, డీజీపీ అదే మాట అంటున్నారు, వాళ్ళ కుటుంబం మొత్తం వైసీపీ అంటున్నారు. ఓకే, అభిమానించేవాడు కథతో పొడుస్తాడా? జగన్మోహన్ పాదయాత్ర అడుగడుగున జనం నిరాజనం పలుకుతుంది. ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం రాజన్న కుటుంబానికి లేదు. ఇవన్నీ చేయాలన్నా, ఇటువంటి ట్రిక్స్ను ఫలించాలన్నా చంద్రబాబు నాయుడు గారి సమర్థుడు, దానికి ఆయనే కరెక్ట్. రెండవది, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, సురేష్ ప్రభు ఖండించారు, ఆయన్ను పరామర్శించారు. సాటి మనిషికి బాధ కలిగినప్పుడు పరామర్శించకూడదా? ఇదిక్కడి సంప్రదాయం. మాయమైపోతున్నాడమ్మా మనిషిన్నవాడు అన్న ఒక పాట బహుశా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఆ పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోసమే అన్నట్లుంది. శ్రీనాథ కవిసారభౌముడు లిఖించినట్లు, కంటికి నిద్ర వచ్చునే తనంటి శత్రువు ఇంకొకడు ఉండిన, ఆకలి కలగదు, నిద్ర పట్టదు, ఏ విషయాలు పట్టించుకోరు. జగన్మోహనుడి ఫోబియా, ఆయన తాలూకు భయం తెలుగుదేశం పార్టీ నాయకుల నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అందుకే చిన్న గాయమే కదా అని హేళన చేస్తున్నారు. వాళ్ళ మాటలు వింటుంటే ఆ పొడిచేవాడేదో పెద్ద గాయం చేసి ఉంటే వీరు మరింత సంబరపడిపోయేవారేమో. ఇది ఏమైనా దగాపడిన సీమాంధ్రదేశ పౌరుడా? ఆలోచించు. ఈ నేతల అల్పబుద్ధిని చూడు. దాడిలో జగన్మోహన్ రెడ్డి పరామర్శించమని అడిగితే ఖండించి, తిత్తిరి తుఫాను, ఐటు దాడులు, అది ఇది, కేంద్రం, ఆపరేషన్ గరుడ, పేడ, మట్టి, పెరుగు, వెన్న, నెయ్యి, ఏం నరేంద్ర మోడీ గారికి వేరే పని ఏమీ లేదా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు
ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో మూడవ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఉన్నది 25 మంది ఎంపీలు. ఈ రాష్ట్రం గడప దాటి బయటకు వెళితే మీ పార్టీ పరిస్థితి శూన్యం. అందుకే తెలంగాణ నిస్సుకుగా కాంగ్రెస్ పార్టీతో మీరు పొత్తు పెట్టుకుంటారు. మోడీ గారి వరే పనిలేనట్లు, బీజేపీ వారికి ఈయనొక్కడే ప్రత్యర్థి అయినట్లు, ఏమో చేసేస్తున్నట్లు ఆపరేషన్ గరుడ పేరుతో నాటకాలు, డ్రామాలు. ఇది ఏమైనా రాజకీయాల విలువలు లుప్తమైపోయాయి. మరి ఇంత దారుణంగా ప్రవర్తించిన ప్రభుత్వం కానీ పార్టీ పెద్దలు కానీ ఎక్కడ ఉండకపోవచ్చు. నిజమే, ఆయన అభిమానే జగన్మోహన్ రెడ్డి పుడిపించుకున్నాడు, సానుభూతి కోసం దాడి చేశాడు. నిరూపించండి. బురద జల్లే కార్యక్రమాలు ఎందుకు? ఈ అసభ్య అసందర్భ వ్యర్థ పిచ్చి ప్రలాపాలు ఎందుకు? ఇకతలిగా నవ్వడం, హేళన చేయటం, ఇది తగిన పనే? ప్రజలారా, మీరే ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ మనుషులకు తగిన బుద్ధి చెప్పండి. భవదీయుడు సయ్యద్ షహతాజ్.